ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. మనం ఇప్పుడు 6వ స్కందం 3వ అధ్యాయంలో 22 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు 23వ శ్లోకం నుంచి చూద్దాం. కరెక్టే కదండి, 23వ శ్లోకమేగా. కరెక్టే ప్రభుజీ. ఓకే, సో 22వ శ్లోకం వరకు కూడా నిన్న మనం చూసుకున్నటువంటి క్లాస్ లో ఏం చెప్పారు అని అంటే, నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి విషయం చెప్పారు. మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమైనటువంటి ధర్మాలు కాదు, నిజమైనటువంటి ధర్మము భాగవత ధర్మము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ భాగవత ధర్మము ఎవరికి తెలుస్తుంది అని అంటే, శుద్ధ భక్తులకు తెలుస్తుంది తప్ప భక్తులు కానిటువంటి వాళ్ళకి తెలియదు. మరి మనం పాటించేటువంటి ధర్మం ఏమిటి? మనం పాటించేటువంటి ధర్మం భాగవత ధర్మం కాదు, మనం పాటించేటువంటి ధర్మము కర్మకాండ. అంటే మనం కూడా యజ్ఞాలు చేస్తున్నాం, మనం కూడా భక్తి చేస్తున్నాం, కానీ ఆ భక్తి నిజమైనటువంటి ధర్మంగా పరిగణింపబడదు. ఎందుకు అని అంటే, అది భగవంతుడికి శరణాగతి అనేటువంటిది లేదు కాబట్టి. సో మనం నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే, అన్ని ధర్మాలని త్యజించి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించటం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ధర్మము, దాన్నే భాగవత ధర్మంగా చెప్పడం అనేటువంటిది చెప్పారు. ఈ భాగవత ధర్మాన్ని ఓన్లీ భాగవతులకు మాత్రమే తెలుస్తుంది. భాగవతులు అని అంటే వైష్ణవులు. భాగవతులు అంటే ప్రత్యేకించి ఇక్కడ మహాజనుల గురించి మాట్లాడారు. 12 మంది మహాజనుల గురించి ఇక్కడ మాట్లాడటం అనేటువంటి జరిగింది. అది ప్యూర్ భక్తి. ప్యూర్ భక్తి అంటే పరోధర్మ అనేటువంటి విషయం మనము ఇక్కడ తెలుసుకున్నాం 22వ శ్లోకంలో. సో ఈరోజు 23వ శ్లోకం నుంచి ఇంకా యమధర్మరాజు యమభటులకి ఏం తెలియచేస్తున్నారు అనేది చూద్దామండి. నమోచారణ మాహాత్మ్యం. హరే పశ్యతా పుత్రక. అజామిలో అపి ఐనైవ. మృత్యుపాషాధముచ్యత. హరే కృష్ణ నాయనలారా, హరినామ కీర్తన ఎంత మహత్యము గలదో గాంచుడు. పరమ పాపియకు అజామిలుడు పుత్రిని పిలిచనే గాని తాను భగవన్నామమును ఉచ్చరించుంటినని ఎరుగకుండెను. అయినను అతడు ఆ నామోచారణ చే నారాయణ స్మరించి తత్ఫలితముగా వెంటనే మృత్యుసాగరం నుండి బయటపడెను. భాష్యం. హరే కృష్ణ మహామంత్రం యొక్క మహత్యమును గూర్చి తెలుసుకున్నటకు ఏదో పరిశోధన చేయవలసిన అవసరం లేదు. హరినామము యొక్క శక్తికి హరినామము నిరంతరము కీర్తించు వ్యక్తి యొక్క మహోన్నత స్థితికి అజామిని చరిత్రయే చక్కని ఉపమానం. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లా ఉపదేశించిరి. హరేర్నామ హరేర్నామ హరేర్నామై కేవలం కలో నాస్తై నాస్తై నాస్తైవ గతిరన్యత. కలియుగమున ఎవడును మోక్షము నందుటకు కర్మకాండను నిర్వహింపజాలడు. అది మిక్కిలి కష్టముతో కూడుకొనున్నది. అందువలన ఈ యుగమున ప్రతి ఒక్కడు హరినామమునే ఉచ్చరించవలనని సమస్త శాస్త్రములు ఆచార్యులందరూ ఉపదేశించడం జరిగినది. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క భక్తి గురించి ఇంతకు ముందు తెలియచేశారు. అలా భక్తి చేయటం ప్రధాన అంగం ఏమిటి అని అంటే, భక్తిలో ప్రధాన అంగం ఏమిటి అని అంటే, మనము భగవంతుడి యొక్క నామాన్ని జపించటం. సో ఈ భగవంతుడి యొక్క నామం యొక్క
గొప్పతనాన్ని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు యమధర్మరాజు వాళ్ళ యొక్క భటులు. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఈ హరినామం ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధగా చేయకపోయినా, భగవంతుణ్ణి ఉద్దేశించి చేయకపోయినా దాని యొక్క ఫలితం ఎలా ఉందో చూడు. అజామిలుడు పరమ పాపి అయినప్పటికీ భగవంతుణ్ణి ఉద్దేశించి నారాయణ అనకపోయినా, తన కొడుకును ఉద్దేశించి నారాయణ అని పిలిచినా ఆయన విష్ణుదూతలతో రక్షింపబడ్డారు. ఓకే, అది హరినామ కీర్తన యొక్క మహత్యము. మృత్యు సాగరం నుండి బయటపడాడు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేశారు. అంత గొప్పదన్నమాట నామం. అందుకనే ఈ నామం గురించి మనము ప్రత్యేకించి అనేక రకాల రీసెర్చ్లు చేసి, నామం గొప్పదా నామం గొప్పది కాదా, నామం చేస్తే ఏమొస్తుంది, నామం చేయకపోతే ఏమి రాదు, ఎందుకు మీరు నామం చేయమంటున్నారు అని, ఇలా మనం ఏమి రీసెర్చ్లు చేయాల్సిన అవసరం లేదు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ. సో ఒక్క అజామిలుడి కథ వింటే నామం యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ నామం గురించి రీసెర్చ్లు చేయడం మానేసి అజామిలుడి కథ విన్న తర్వాత కనీసంగా మనం ఆ నామాన్ని తీసుకొని నామాన్ని జపం చేయడం అనేటువంటిది మన మనల్ని ఈ మృత్యు సాగరం నుంచి మనల్ని మనం బయటపడేసుకోవడానికి అదొక్కటే మార్గం అని మనకు చెప్తున్నారు చైతన్య మహాప్రభు కూడా. అందుకనే శాస్త్రాల నుంచి వేదాల నుంచి తీసుకొచ్చి మరీ చెప్పారు, ఈ కలియుగంలో నువ్వు ఆశ్రయించాల్సిందల్లా ఏమిటి అని అంటే హరినామం మాత్రమే తప్ప వేరే ఏమీ కాదు అనేటువంటి విషయం బల్లగుద్ది చెప్పినట్లు మూడు మూడు సార్లుగా చెప్తున్నారు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కలవు నాస్తైవ 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 గతిరన్యద, అది తప్ప వేరే మార్గం లేదు మార్గం లేదు మార్గం. సో అని మనకి చైతన్య మహాప్రభు కూడా చెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఎక్కడి నుంచి చెప్పారు? శాస్త్రాల నుంచి చెప్పారు. శాస్త్రాల్లో చూసి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాన్ని మనం ఆచార్యుల ద్వారా తెలుసుకోవాలి, అలానే చైతన్య మహాప్రభు ద్వారా మనకి తెలిసినటువంటి విషయం. ఏతావతాలమ ఘనిర్హ రణాయ పుంసాం, సంకీర్తనం భగవతో గుణకర్మ నామ్నాం, వికృష్య పుత్రం అఘవాన్ యదజామి లోపి, నారాయణేతి మ్రియమాణ ఇయామ ముక్తిం, నేనేనా ప్రభుజీ? రాధారాణి మాత. రాధారాణి మాతాజీ, ఓకే ప్రభుజీ. రాధారాణి మాతాజీ మీట్ లో ఉన్నారు. హరే కృష్ణ. రాధారాణి మాతాజీ మీట్ లో ఉన్నారు. మంగతారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. కనుక భగవన్నామమును భగవంతుని గుణకర్మలను కీర్తించటం వలన మనుజుడు సమస్త పాపముల నుండి సులభముగా బయటపడగడని తెలుసుకోనవలెను. పాప విముక్తికి ఈ మార్గం ఒక్కటే ఉపదేశించబడినది. ఎవడేని హరినామమును చక్కగా ఉచ్చరించగలేకపోయినప్పటికీ అది అపరాధ రహితమైనచో భవబంధము విముక్తి నుండి పడేయగలడు. ఉదాహరణకు అజామీలుడు పరమపాపి అయినను మరణ సమయమున భగవన్నామమును ఉచ్చరించాను, అది పుత్రుని పిలిచుడికే అయినను అతడు నారాయణ నామమును స్మరించినందున మోక్షమును పడిశాను. హరే కృష్ణ ప్రభుజీ. అపరాధరహితంగా నామాన్ని తీసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం గురించి ఇక్కడ చెప్తున్నారు. సో అజామిలుడు మోక్షాన్ని పొందగలిగాడు అంటే ఇక్కడ అజామిలుడు అపరాధరహితంగా చేశాడా అంటే అపరాధరహితంగానే చేశాడు. ఎలా అంటే అజామిలుడు నామాపరాధం చేయలేదు, ఎందుకంటే ఈయన చేసినటువంటి పాపాలన్నీ తొలగాలి అనేటువంటి ఉద్దేశంతో నామాన్ని తీసుకోలేదు. కాకపోతే నామాన్ని భగవంతుణ్ణి ఉద్దేశించి పలకకపోయినా కానీ, తన కొడుకును ఉద్దేశించి పలికినా కానీ, ఆ నామం ఉచ్చరించడంలో మాత్రం అపరాధం లేకుండా ఉన్నది కాబట్టి ఆయన మోక్షాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. అయితే మోక్షాన్ని వెంటనే పొందారా? వెంటనే పొందలేదు. అదే ఒకవేళ భగవంతుడే ఉద్దేశించి కనుక చేసి ఉన్నట్లయితే మోక్షాన్ని వెంటనే పొంది ఉండేవాడు. కానీ ఇక్కడ ఆయనకి మోక్షాన్ని పొందడానికి ఒక అవకాశం ఇవ్వబడింది. సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మోక్షాన్ని పొందాడు.
అంటే ఈ జన్మలోనే పొందాడు మోక్షం, ఇంకొక జన్మ వరకు వెయిట్ చేయలేదు. కానీ ఇవ్వబడినటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం వల్ల తన మోక్షాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే ప్రభుపాద వారి భాష్యము, హరినామ కీర్తనము చేసినంత మాత్రమున అది పూర్తిగా అపరాధరహితము కాకపోయినను మనుజుడు ముక్తుడగునని రఘునాథ గోస్వామి యొక్క తండ్రి సభలో హరిదాస ఠాకూర్ ద్రోపరిచను. మనిషి ఆ రీతి ముక్తినందుటకు స్మార్త బ్రాహ్మణులు మాయావాదులు విశ్వసింపకపోయినను హరిదాస ఠాకూర్ పలుకల్లోని సత్యము శ్రీమద్ భాగవతమును పలు వాక్యములను సమర్థించబడినది. ఉదాహరణకి శ్లోకమును వ్యాఖ్యానించుచు శ్రీధర స్వామి క్రింది విషయమును దృష్టాంతముగా చెప్పిరి. సాయం పాత్ర గుణాన్న భక్త్య దుఃఖ గ్రామాధిముచ్యతే, భక్తితో భగవన్నామమును ఉదయ సంధ్యలయందు కీర్తించినచో మనుజుడు సమస్త దుఃఖముల నుండి బయటపడగలడు. భగవన్నామం అనుదినము గొప్ప ఆదరముతో విడినచో మనుజుడు ముక్తి నందగలడని అనుదిన మీద మాధరేనా శృణం. ఇంకొక వాక్యము ద్రౌపదిచున్నది. ఈ విషయం మరొక శ్లోకం ఇట్లున్నది, చదవమంటారు ప్రభుజీ? ఒక్క నిమిషం మధ్య, ఇక్కడ అందరూ నమ్మరు ఈ విషయాన్ని. ఏది ఒక హరినామాన్ని జపం చేసినంత మాత్రాన ముక్తి వచ్చేస్తుందా అనేటువంటిది ఎవరు నమ్మరు? ఎవరు నమ్మరు అని అంటే మాయావాదులు నమ్మరు, స్మార్థులు కూడా నమ్మరు. స్మార్థులు ఎవరండి? స్మార్థ బ్రాహ్మణులని ఎవరని అంటారు? ఎవరికైనా ఐడియా ఉందా? తెలియదు ప్రభుజీ, ఎప్పుడు వినలేదు. మరి స్మార్థ బ్రాహ్మణులు అంటే కర్మకాండ చేయించేవాళ్ళు. స్మార్థ బ్రాహ్మణులు అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ స్మార్థులే. మీరు మీరు వెళ్ళి అడగండి, మీరు ఏంటి స్మార్థులేనా అని అడగండి. అవును, మేము స్మార్థులమే అని చెప్తారు వాళ్ళు బ్రాహ్మణులు. ఒకవేళ వైష్ణవుడు ఉన్నాడు అనుకోండి, వైష్ణవుడి స్వచ్ఛమైనటువంటి భక్తుడు. ఓకే, ఈ స్మార్థులు ఏంటి? వాళ్ళు కర్మకాండకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళు అందుకనే కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతుడు భక్తి కంటే కూడా కర్మకాండకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇలా చెయ్యకపోతే శాస్త్రాల ప్రకారంగా నువ్వు నరకానికి వెళ్తావు, ఇలా చెయ్యకపోతే లేకపోతే నీకు పిల్లలు పుట్టరు, ఇలా చెయ్యకపోతే నీకు ఆ నష్టం వస్తుంది, ఈ నష్టం వస్తుంది అని చెప్తారు. కరెక్టే కావచ్చు, శాస్త్రాలు అలానే చెప్పచ్చు, కానీ అలా చెయ్యకుండా మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. అది నిర్ణయం చేస్తుంది మనం నరకానికి వెళ్ళాలా లేకపోతే పుణ్యలోకాలకి వెళ్ళాలా లేకపోతే మనకు పిల్లలు పుడతారా పిల్లలు పుట్టరా వ్యాపారంలో లాభం వస్తుందా లాభం రాదా అనేటువంటిది ఆయన చెప్పినటువంటి కర్మకాండ విధానంలో చేయాల్సినటువంటి పూజలు చెయ్యకపోతే కాదు. అలా చెయ్యకుండా మనం ఏం చేస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆయన చెప్పినటువంటి కర్మకాండ విధి విధానాలు కనుక చెయ్యకుండా మనం ఒకవేళ భక్తి చేసామనుకోండి, భక్తి చేస్తే నరకాలకి వెళ్ళరు. అలా భక్తి చేయకుండా మనం ఏదైనా పాపం చేసామనుకోండి, లేదంటే ఆయన ఆయన కర్మకాండను చేయకుండా ఇటు భక్తి చేయకుండా ఏ పాపాలు చేస్తున్నాం అనుకోండి, ఆయన చెప్పినట్లు జరుగుతుంది, శాస్త్రాల్లో చెప్పినట్లు జరుగుతుంది. కాబట్టి వీళ్ళు భక్తి చేసినా కానీ లాభం లేదు, మీరు మాత్రం ఇది చెయ్యాలి ఎందుకంటే కర్మకాండ శాస్త్రంలో ఇలానే చెప్పబడి ఉంది అని వాళ్ళు నమ్ముతారు. అందుకని కర్మకాండకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి మనల్ని అందరినీ కూడా కర్మకాండలో ఉంచేస్తారు. మనల్ని అందరినీ కూడా కర్మకాండలోనే అనేక రకాల యజ్ఞాలు అనేక రకాల పూజలు మనతో చేయించి వాళ్ళు లాభాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అది ప్రస్తుతం ఉన్నటువంటి స్మార్థ బ్రాహ్మణులు చేసేటువంటి ప్రక్రియ, లేదంటే మాయావాదులు. మాయావాదులకి భగవంతుడి యొక్క భక్తి మీద కంటే కూడా మిగిలినటువంటి విషయాల మీద ఎక్కువ విశ్వాసం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని లేకపోతే ఏదో ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మి ఆ తప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాన్ని ప్రచారం చేయటంలోనే వాళ్ళు టైం అంతా కూడా వృధా చేసుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ పలుకుల్లో కూడా సత్యం ఉండదు. కాబట్టి రఘునాథ గోస్వామి ఈ విషయాన్ని చెప్పారు. సో రఘునాథ గోస్వామి ఏం చెప్తారు అని అంటే, హరిదాస్ ఠాకూర్ కూడా దాన్ని ధృవపరిచారు. ఏమని అని అంటే, రఘునాథ గోస్వామి యొక్క తండ్రి సభలో హరిదాస్ ఠాకూర్ అంటే నామాచారి అన్నమాట. సో ఆయన 24 గంటలు నామాన్ని జపిస్తూనే ఉంటారు. సో అలాంటి ఆయన స్వయంగా భగవంతుడే వచ్చేసి
ఇంకా నువ్వు ఎక్కువగా నామం జపించేసావు, అలసిపోయావు, నీకు నేను గ్యారంటీ ముక్తినిస్తాను. ఇక నువ్వు ఈ యొక్క నామజపం అనేటువంటిది ఆపి కొంచెం నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు బాగా అలసిపోయావు అని అంటే కూడా హరిదాస్ ఠాకూర్ నామజపాన్ని వదిలిపెట్టలేదు. సో అది హరిదాస్ ఠాకూర్లో ఉన్నటువంటి నా పట్టుదల. సో నామాచారి అయ్యారు ఆయన, అందుకని ఆయన్ని నామాచారి. హరిదాస్ ఠాకూర్ ఒక ముస్లిము. సో ఒక ముస్లిం అయినటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక ఆచార్యుడిగా, అది హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక ఆచార్యుడిగా పరిగణింపబడ్డారు. అంతేకాదు ఆయన హరిదాస్ ఠాకూర్ అయ్యారు. సో అలాంటి ఒక నామాచారి ఏం చెప్పారు అని అంటే నామము ముక్తిని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏదైతే స్మార్థ బ్రాహ్మణులు కూడా నమ్మరో ఆ విషయాన్ని హరిదాస్ ఠాకూర్ ధృవపరిచారు. అది స్మార్థ బ్రాహ్మణులు నమ్మనటువంటి విషయం, వాళ్ళ దృష్టిలో అది నిజం కాకపోవచ్చేమో కానీ అసలు నిజం అనేటువంటిది ఈ యొక్క నామం అనేటువంటిది ముక్తినిస్తుంది అనేటువంటిది సత్యము అని చెప్పారు. ఇంకోటి శ్రీధర స్వామి కూడా పలికినటువంటి విషయాల్లో కూడా అదే చెప్తున్నారు. భక్తితో గనక భగవన్ నామాన్ని ఉదయము సాయంత్రము గనక మనం కీర్తిస్తే మనల్ని సమస్త దుఃఖాల నుంచి బయటపడేస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. సో ఇది అల్టిమేట్ గోల్ అనమాట. అల్టిమేట్ గా మనం చేయాల్సినటువంటి భక్తి మనం భగవంతు యొక్క నామాన్ని తీసుకోవడం. ఓకే. సో ఆ తర్వాత ఇంకొక శ్లోకంలో ఏం చెప్పారు నామం గురించి అనేటువంటిది, తర్వాత ఇంకొక శ్లోకంలో మనకి భాగవతంలో 11వ అధ్యాయంలో చెప్పబడింది. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రవణం కీర్తనం ధ్యానం హరే అద్భుత కర్మణః జన్మ కర్మాణ గుణానాం చ తదద్దేదే అఖిల చేష్టితం. శ్రీకృష్ణ అసాధారణమగు అద్భుత కర్మలనే మనుజుడు సతతము కీర్తించుచు వినుచు ధ్యానించుచు ఆ దేవదేవుని ప్రసన్నను చేయటకు యత్నించవలెను. భాగవతం 11.3.27. శ్రీధర స్వామి కూడా భక్తి అంటే ఇది. సో ఎప్పుడు కూడా మనం భగవంతుని ప్రసన్నం చేయాలి. భక్తి అంటే మనల్ని మనం ప్రసన్నం చేసుకోవడం కోసం భగవంతుడిని వాడుకోవడం భక్తి కాదు. మనల్ని మనం వాడుకోవడం కాదు, మనల్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించి భగవంతుడిని ప్రసన్నం చేయగలిగితే అది నిజమైనటువంటి భక్తి. అందుకనే భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనాలు అనేటువంటివి తప్పనిసరిగా భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం చేయాలి. ఓకే చదువు. హరే కృష్ణ. శ్రీధర స్వామి కూడా పురాణములను ఉదహరించుచు పాపక్షయచ్చ భవతి స్మరతాం తమహర్నిసం అని, అహర్నిసము భగవత్ పాద పద్మమును తలచినంత మాత్రమున మనుజుడు సమస్త పాపముల నుండి విముక్తుడని దాని భావము. శ్రీమద్ భాగవతం 6.3.31 నుండి ఆయన ఇంకెట్లను ఉదహరించిది. సత్మ తస్మా సంకీర్తనం విష్ణు జగన్మంగళ మంసహం మహాతామపి కౌరవ్య విద్యే కాంతి కనిష్కృతం. శ్రీకృష్ణుని నామ యశోరూప కర్మల శ్రవణ కీర్తనందు నిరంతరము నెలకొని ఉండివాడు మోక్షమును బలయగలని ఈ ఉదాహరణలను నిరూపిస్తున్నవి. ఏతావాతలామగ నిహర్నయా పుంసాన్ అని శ్లోకము తెలుపబడినట్లు శ్రీకృష్ణుని నామములు ఉచ్చరించమంత మాత్రమున మనుజుడు సమస్త పాపముల నుండి బయటపడును. హరే కృష్ణ ప్రభుజీ. సో అంటే అనేక ఉదాహరణలు ప్రపాదులు వారు తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడ నామం గురించి గొప్ప గొప్పగా చెప్పబడింది, నామం వల్ల ముక్తి వస్తుంది అనేటువంటి విషయం ఏ ఏ పురాణాల్లో ఎక్కడ చెప్పబడింది, లేదు అని అంటే ఏ ఆధ్యాత్మిక ఆచార్యులు భాష్యాల్లో ఎలా రాశారు అనేటువంటి విషయాలు మనకు ఉదాహరణ తీసుకొస్తున్నారు. భగవంతుడి యొక్క నామ రూప గుణ కర్మల గురించి కనుక నిరంతరం ధ్యానం చేసేటువంటి వ్యక్తి తప్పకుండా శ్రీకృష్ణుని నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన్నే సమస్త పాపాలని కోల్పోయి ఆయన భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలడు అనేటువంటి విషయం ఇక్కడ ఉదాహరణలతో సహా నిరూపితమైంది అని చెప్తున్నారు. చదవండి మదరి. చదవమంటారు ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. కేవలము హరినామమును ఉచ్చరించుటే చాలునని ఈ శ్లోకమునందు వాడబడిన అలం అని పదము సూచించుచున్నది. ఈ పదమును అనేక భావములతో ఉపయోగించడం జరుగుచుండను. అమర కోస నిఘంటువున తెలుపబడినట్లు అలం అను పదమునకు అభూషణము చాలుట శక్తి ఆటంకం అనేది భావములలో వాడవచ్చును. అలం భూషణ పర్యాప్తి శక్తి వారణ వాచకం. హరినామ సంకీర్తనం ఒక్కటే చాలు గనుక అన్య విధానం యొక్క అవసరం లేదని సూచించుటకు అలం అను పదము ఇచ్చిన వాడబడినది. చక్కగా ఉచ్చరింపకుండాను హరినామ కీర్తనం వల్ల మనుజుడు సమస్త పాపముల నుండి బయటపడును. హరినామోచ్చరణ శక్తి
ఆ జామీలు ముక్తిచే నిరూపితమైనది. ఆ జామీలుడు నారాయణ నామమును ఉచ్చరించినప్పుడు నారాయణుని గాక తన పుత్రుని స్మరించి ఉండెను. మరణ సమయం అతడు పవిత్రునిగా లేడు, పైగా పరమ పాపి అని ప్రసిద్ధి చెంది ఉండెను. మరణ సమయమున మానసిక స్థితి పూర్తిగా కల్లోలతమై ఉండును. అటువంటి విషమ పరిస్థితిలో స్పష్టముగా నామోచ్చారణం చేయటం అజయమీలకు అసాధ్యమే. అయినను కేవలము నామోచ్చారణ మాత్రమున అతడు మోక్షమును పడిసెను. అయినచో పావజీవనులు కానట్టి వారిని గూర్చి చెప్పవలసినది ఏమున్నది? సారాంశం ఏమనగా దృఢపత్రముతో మనుజుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు హరినామ సంకీర్తనం కీర్తించవలెను. ఆ విధముగా అతడు కృష్ణ కరుణచే మాయాబంధం నుండి బయటపడగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మామూలుగా మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి అని అంటే నాకు ఇప్పుడు కుదరదండి, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఆ పనులు ఉన్నాయి, మాకు ఈ పనులు ఉన్నాయి, ఇవన్నీ మనకు చేయడానికి అవ్వదు, ఇప్పుడు కొంచెం టైం ఉందని లేకపోతే ఇంకేదో ఏదో కారణాలు చెప్తాం. కానీ చెయ్యాల్సింది మాత్రం హరినామ కీర్తనం మాత్రమే. ఎన్ని పనులున్నా కానీ ఎన్ని ఏది కూడా హరినామ కీర్తనకి హరినామ జపానికి అడ్డం కాకూడదు. సో ఆ విధంగా మనం మన యొక్క ప్లానింగ్ చేసుకోవాలి. అందుకనే మనం చేసేటువంటి ఏ భౌతికమైనటువంటి కార్యక్రమం కూడా హరినామ జపానికి అడ్డం రాకూడదు అని మనం మన మన రోజులో చేయాల్సినటువంటి పనులు మొదలు పెట్టడానికంటే ముందే మనము ఈ హరినామ జపాన్ని కంప్లీట్ చేసేసుకుంటాం. సో రోజంతా బిజీగా ఉంటాం, మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు, నైట్ పడుకునేంత వరకు కూడా మనం బిజీగానే ఉంటాం, ఎవరు ఖాళీగా ఉండరు. ఇంత బిజీగా ఉన్న లైఫ్లో నాకు ఎక్కడ కుదురుతుంది హరినామం చేయడానికి అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా హరినామం చేయాల్సినటువంటి సమయం ఏమిటి అని అంటే 4:30 తర్వాత నుంచి 6 చేసేసేయాలి. 6:30 హరినామాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మన రోజువారీ కార్యక్రమాలు అనేటువంటివి 6 మొదలవుతాయి. కాబట్టి మన రోజువారీ కార్యక్రమాలు మొదలు కాక ముందే కనుక మనం హరినామాన్ని కనుక జపాన్ని కనుక మనం పూర్తి చేసుకోగలిగితే మనం కరెక్ట్గా ప్రయారిటీ సెట్ చేసినట్టు, హరినామానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. సో ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో హరినామం మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుంది, ఇంకా వేరే అన్యమైనటువంటి విధానాలు ఏది కూడా మనల్ని ఉద్ధరించదు. అంటే మన రోజంతా 24 మనం ఏ బిజీలో ఉంటామో ఆ బిజీ పనులు మనల్ని ఉద్ధరించదు. మనల్ని ఉద్ధరించేది ఈ ఒక్క గంట చేసేటువంటి మన హరినామ కీర్తనం మాత్రమే. అందుకని హరినామ కీర్తనంకి అంత ప్రాముఖ్యత ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, చిన్న నచ్చిన వారికి కూడా హరే కృష్ణ మహామంత్ర కీర్తనం ఉపదేశించబడినది. ఏలయనగా వారు నామ సంకీర్తనం కొనసాగించినచో క్రమముగా అపరాధరహిత కీర్తనములకు రాగలరు. అట్టి అపరాధరహితమగు నామ సంకీర్తనము కృష్ణ ప్రేమ వృద్ధి చేయగలదు. ప్రేమ పుమార్థ మహాన్ అని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. శ్రీకృష్ణుడు అనురాగమును ప్రేమను వృద్ధి కావించుకుంటే మనిషి యొక్క ముఖ్య కార్యం కావలేను. ఈ సమయంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు శ్రీమద్ భాగవతము 11.19.24 నుండి ఈ శ్లోకమును ఉదహరించిరి. ఏవం దైర్మనుష్యాణం ఉద్ధవాత్మాని వేదినాం మయి సజ్ఞాయితే భక్తి కో అన్యో అర్థో శ్యావశిష్యతే. ప్రియమైన ఉద్ధవ, నా ఎడ ప్రేమను వృద్ధ చేయగలిగినదే మానవులకు పరమధర్మము. ఈ శ్లోకమును వ్యాఖ్యానించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు భక్తి అను పదమును ప్రేమైవోక్త అని వివరించిరి. కహ అన్యః అర్థః స్యా, భక్తి సన్నిధిలో మోక్షం యొక్క ఆవశ్యకత ఏమున్నది? శ్రీ విశ్వనాథుల వారి కింద శ్లోకమును పద్మపురాణమును ఉదహరించిరి. చదివమంటారు ప్రభుజీ. నామాపరాధ యుక్తానాం నామాన్యేవ హత్యంతకం అవిశ్రాంతి ప్రయక్తాని ధాన్యే వార్ధకరాణి చ. ఆరంభమున హరే కృష్ణ మహామంత్ర జపమును అపరాధ సహితంగా చేసినప్పటికీ నా నామజపమును కొనసాగించినచో మనుజుడట్ అపరాధమును డిడివడును. పాపక్షయచ్చ భవతి స్మరతాం తమహర్నిసం. శ్రీ చైతన్య వార్ల ఉపదేశానుసారము ఎవడేని రేయింబవళ్ళు హరినామకీర్తము కావించినచో సమస్త పాప విముక్తులగును. శ్రీ చైతన్య మహాప్రభు క్రింద శ్లోకము ఉదహరించి ఉండిరి. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలం నాస్తేవ్య నాస్త్యేవ నాస్త్యేవ గతిన్యత.
ప్రస్తుత కలహ కపటయుగంలో హరినామ సంకీర్తనం ఒక్కటే ముక్తి సాధనమై ఉన్నది. దానికి అన్యోపాయం లేదు, అన్యోపాయం లేదు, అన్యోపాయం లేదు. హరినామ సంకీర్తన నందు చేరిన వారు శ్రీ చైతన్యుల వారి ఉపదేశమును ఖచ్చితంగా పాటించినచో వారి స్థానం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, దండవ ప్రణామ అవకాశం. ఓకే మదర్జీ, సో హరినామం యొక్క గొప్పతనం, హరినామ సంకీర్తనం యొక్క గొప్పతనం గురించి ఇక్కడ మళ్ళీ మనకి అనేక సందర్భాల్లో చెప్పబడినటువంటి శ్లోకాలను ఉదహరిస్తూ మనకి చెప్తున్నారు. భాగవతం 11వ స్కందంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడితో మాట్లాడతారు. అంటే అది శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధాన సమయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు. యాక్చువల్గా అంతర్ధానానికి సంబంధించినటువంటి విషయాలు మనకి బయట ఎక్కడ తెలియవు. కానీ శ్రీకృష్ణుడి యొక్క అంతర్ధాన సమయంలో ఆయన ఉద్ధవుడితో మాట్లాడినటువంటి దాన్ని ఉద్ధవ గీత అని కూడా అంటారు. అంటే భగవద్గీత ఎలానో ఉద్ధవ గీత అనమాట. అంటే ఉద్ధవుడితో కృష్ణుడు మాట్లాడినటువంటి మాటలు. సో ఈ ఉద్ధవ గీతలో ఆయన హరే కృష్ణ ఉద్ధవుడు అంటే ఎవరండి? ఉద్ధవుడు అని అంటే శ్రీకృష్ణుడి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రి. ఓకే, ద్వారపాల. ఓకే, ఆయన కూడా యదువంశంలో ఒక వ్యక్తి. ఆయన రిలేషన్, ఆయన బంధువు కూడా. సో ఉద్ధవుడు వచ్చేసి శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు. సో ఆ భక్తుడు కూడా ఆయన. అలానే ఆయన రాజకీయ పరంగా ఎలాంటి సలహాలు తీసుకోవాలన్నా కానీ శ్రీకృష్ణుడు ఉద్ధవుని యొక్క సలహా మేరకే చేసేవాళ్ళు. సో ఉద్ధవుడికి అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. అలాంటి ఉద్ధవుడు అంతర్ధాన సమయంలో శ్రీకృష్ణుడు పక్కనే ఉంటారు. సో అప్పుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్లో ఒక విషయాన్ని తీసుకొచ్చి ప్రభువాదులు వారు ఇక్కడ చేశారనమాట. సో మనిషి యొక్క ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని అందులో చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఆ ధర్మం ప్రకారంగా మనం ఏం చెయ్యాలి అనంటే, మనం చేసేటువంటి ఏ పని అయినా సరే భగవంతుడి మీద ప్రేమను పెంచేలా ఉండాలి. మనకి భగవంతుడి మీద ప్రేమను పెంచేటువంటిదే నిజమైనటువంటి ధర్మం. అంటే మనం చేస్తున్నటువంటి రోజువారీ కార్యక్రమాల్లో ఎన్ని పనులు మనకి భగవంతుడి మీద ప్రేమను పెంచుతున్నాయి? మార్నింగ్ లేసిన కాడి నుంచి మనం నైట్ పడుకునేంత వరకు మనం చేసేటువంటి ప్రతి పని కూడా, ఏదైనా సరే ఒక పని భగవంతుడి మీద మనకి ప్రేమని పెంచేలాంటి పని ఏముంది? ఏది లేదు. ఒక్క నామ జపం ఏదైతే మనం చేస్తామో పొద్దున్నే చీకటితోటి లేవగానే, అది మాత్రమే మనకి భగవంతుడి మీద ప్రేమను పెంచుతుంది. కాబట్టి ఒక్క నిమిషం మాతాజీ, హరే కృష్ణ దయచేసి మ్యూట్ చేయండి. ఓకే, సో మనం చేసేటువంటి ఈ నామ జపం ఏదైతే ఉందో అది మాత్రమే మనకి భగవంతుడి మీద ప్రేమను పెంచుతుంది తప్ప మిగిలినటువంటి ఏ పని భగవంతుడి మీద మనకి ప్రేమను పెంచదు. కాబట్టి మనం చేసేటువంటి ఏ పని అయినా సరే మనం మన యొక్క ధర్మం కాదు. అంటే మనం అధర్మం చేస్తున్నాం. మనకు తెలియకుండానే మనము ప్రతిరోజు చేసేటువంటి పనులు అధర్మం. సో నిజమైనటువంటి ధర్మాన్ని మాత్రం చేయడానికి మనకి మనసు ఒప్పట్లేదు. ఆ ధర్మాన్ని మాత్రం మనము వదిలేసాము. కాబట్టి కృష్ణుడే స్వయంగా ఉద్ధవ గీతలో కూడా తెలియజేసినటువంటి విషయం, నిజమైనటువంటి ధర్మం మనకి భక్తి, భక్తిని పెంచుకోవడం, ప్రేమని, భగవంతుని మీద ప్రేమని పెంచుకోవడం. కానీ మనం భౌతిక విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నాం, భౌతికమైనటువంటి బంధాల పట్ల ప్రేమను పెంచుకుంటున్నాం. ఉల్టా చేస్తున్నాం అనమాట. మనం రోజువారీ కార్యక్రమాల్లో మనం చేసే పనులన్నీ కూడా భగవంతుడు చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తున్నాం. సో భగవంతుడు చెప్పినటువంటి దానికి విరుద్ధంగా చేసినటువంటి మనము భక్తులం అవుతామా? కాము, అసురులం అవుతాం. సో అసురులు ఏం చేస్తారు? భగవంతుడికి వ్యతిరేకంగానే చేస్తారు. సో అలా వ్యతిరేకంగా చేసినటువంటి అసురుడు భగవద్ధామానికి ఎప్పటికీ వెళ్ళలేరు. ఓకే, సో చైతన్య మహాప్రభు కూడా మనకి అదే విషయాన్ని ఉదహరిస్తూ తను మాట్లాడినటువంటి మాటల్లో కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకనే హరే కృష్ణ మహామంత్ర జపం అనేటువంటిది అపరాధ రహితంగా చేయటం అనేటువంటిది సాధ్యం కాకపోయినా, అపరాధ సహితంగా అయినా సరే మనము భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవాలి. అయితే తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే, చిన్నగా చిన్నంగా అపరాధ రహితంగా భగవన్నామాన్ని తీసుకునే స్థాయికి మన యొక్క జపం అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మనకి దానివల్ల పూర్తిగా ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది పొందగలుగుతాం. ఓకే, 25వ శ్లోకం. ప్రాయేణ వేద తర్థం న మహాజనో అయం దేవ్యా విమోహిత మతిర్మత మతిర్భత మాయయాలం
त्रयां जडीकृत मतिर् मधु पुष्पितायां वैतानिके महति कर्मणि यज्ञमानः హరే కృష్ణ ప్రభుజీ. భగవన్ మాయచే మోహితులైన కారణమున యజ్ఞావల్కుడు జైమిని మున్నగు ధర్మశాస్త్రకారులు 12 మహాజన్మ రహస్యముగు ధర్మం నిరుగజాలరు. భక్తియుత సేవ లేదా హరే కృష్ణ మహామంత్ర కీర్తనం యొక్క దివ్య విలువ వారికి తెలియదు. ఋగ్వజ సామవేదములందు పేర్కొనబడిన కర్మకాండకే చిత్తం ఆకర్షింపబడి ఉన్నందున వారి బుద్ధి మందగించింది. ఆ విధముగా వారు తాత్కాలిక ఫలమును అంటే భౌతిక సౌఖ్యములకై స్వర్గలోకమునకు చేరుట వంటిది కలుగచే కర్మకాండకు అవసరమైన ద్రవ్యములను సమకూర్చుకుంటూ తలమునకలై ఉందురు. సంకేతలోచములకు ఆకర్షితులు కాక వారు ధర్మార్థ కామోక్షములందు అభిరుచిని కలిగి ఉందురు. ఇంతకు ముందు శ్లోకాల్లో చూస్తే మనకి ఏం చెప్పారు యమధర్మరాజు అని అంటే భగవంతుని యొక్క భక్తి గురించి ఓన్లీ ఆ మహాజనులకు మాత్రమే తెలుసు, మీరు ఎవరికి తెలియదు అని చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో అది చెప్పిన తర్వాత ఆ భక్తిని ఎలా చేయాలి. సో ఆ భక్తిని చేయడంలో ప్రధానమైనటువంటి విషయం భగవంతుని యొక్క నామ జపం. అలా నామ జపం అనేటువంటిది అపరాధరహితంగా చేయాలి. అజామిలుడు అపరాధరహితంగా చేసి ముక్తిని పొందాడు. సో అలాంటి అపరాధ రహితంగా కనుక మనం భగవన్నామాన్ని జపించలేకపోయినా కనీసంగా అపరాధాలతో అయినా సరే చెయ్యాలి. అలా చేయడం వల్ల మనకి అపరాధరహితంగా మనం భగవన్నామాన్ని ఉచ్చరించే స్థాయికి మనం వెళ్తాము. ఆ తర్వాత మనకి ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతాము అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఇక్కడ ఈ యొక్క భగవంతుడి యొక్క భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ భగవంతుడి యొక్క భక్తి గురించి ఎవరు తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఎవరు తెలుసుకోలేరు భగవంతుడి యొక్క భక్తి గురించి అని అంటే ఫిలాసఫర్స్, అంటే భగవంతుడి యొక్క ధర్మాన్ని అంటే భాగవత ధర్మాన్ని తెలియనటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే ఎవరైతే మోహితులైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, అంటే మాయాపహృత జ్ఞాని అని అంటారు. అంటే ఎవరికైతే వాళ్ళ యొక్క జ్ఞానము మాయతో అపహరింపబడిందో, అంటే త్రిగుణాల పూర్ణమైనటువంటి, ఇక్కడ కొంతమంది ఉదాహరణలు కూడా ఇచ్చారు యజ్ఞవల్కుడు జైమిని, వీళ్ళు ధర్మశాస్త్రాలని రాశారు. వీళ్ళు మామూలు కాదు, ధర్మశాస్త్రాలను రాసినటువంటి వాళ్ళు. వీళ్ళకి భక్తి గురించి తెలియదు. ఓకే, సో ఇలా అంటే ఇలాంటి ధర్మశాస్త్రాలను రచించినటువంటి వీళ్ళకి కూడా ఈ 12 మహాజనులకు తెలిసినటువంటి భక్తి గురించి వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా ఏమిటి అని అంటే ధర్మార్థ కామ మోక్షం. ధర్మార్థ కామ మోక్షం గురించి తెలియచేసేటువంటిది నిజమైనటువంటి భక్తి. సో అందుకని మనకి ఉద్ధవ గీతలో కూడా మనకి శ్రీకృష్ణుడు మాట్లాడుతూ భక్తి సన్నిధిలో మోక్షానికి కూడా విలువ లేదు అనేటువంటి విషయం చెప్పారు. మోక్షము అంటే మనము మళ్ళీ తిరిగి భౌతికమైనటువంటి శరీరాన్ని పొందకుండా ఆధ్యాత్మిక దేహాన్ని పొందడం, లేదు అని అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. సో ఈ రెండిట్లో ఏం జరిగినా కానీ మోక్షం అవుతుంది. అనేక రకాల మోక్షాలు ఉన్నాయి. అయితే ఈ నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము లేదా సాయుధ్య ముక్తి, సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి, ఇలా అనేక రకాల ముక్తుల్లో ఏ ముక్తి పొందిన దానికంటే కూడా గొప్ప విషయం ఏమిటి అని అంటే భక్తి. మనము ఇప్పుడు ప్రధానమంత్రిని కలవాలి, ప్రధానమంత్రికి సేవ చేయాలి, కానీ మనం అక్కడికి వెళ్తాము, ప్రధానమంత్రి ఉన్న ఊర్లోకి వెళ్తాం, ఢిల్లీకి వెళ్తాం. ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రిని కలిసినట్ట కాదు, ప్రధానమంత్రితో మాట్లాడినట్ట కాదు. అలానే వైకుంఠానికి పోతే సరిపోదు, వైకుంఠంలో విష్ణు యొక్క సన్నిధికి వెళ్ళాలి. అలా వెళ్ళడం అనేటువంటిది ఇంకా గొప్ప విషయం. అంతకంటే గొప్ప విషయం ఏమిటి అని అంటే వైకుంఠంలో విష్ణు యొక్క పాద పద్మాలకి సేవ చేయగలడం, అంటే విష్ణు సేవలో మన యొక్క కర్మలో ఉండడం, ఇది ఇంకా గొప్ప విషయం. అంటే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడు అని అంటే, ఇది ఉద్ధవుడికి చెప్పినటువంటి మాటల్లో, నా మీద ప్రేమని పెంపొందించుకోవడం అనేటువంటిది నీ యొక్క ధర్మము, ఆ ప్రేమను పెంపొందించుకోవడము అనేటువంటిది ధర్మము నీకు నా యొక్క సేవని ఇస్తుంది, అది
ముక్తి కంటే కూడా గొప్పది అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క తాత్కాలికమైనటువంటి లాభాలను కలిగించేటువంటి ఈ యొక్క కర్మకాండ ఏదైతే ఉందో ఈ కర్మకాండ ఓన్లీ ధర్మార్థకామ మోక్షాల గురించి మాత్రమే మాట్లాడుతుంది. మోక్షం గురించి కూడా మాట్లాడదు, ఓన్లీ ధర్మార్థకామాల గురించే మాట్లాడుతుంది. మోక్షం అనేటువంటిది కూడా ఇంకా భక్తిలోకి వెళ్ళిన తర్వాతనే వస్తుంది. కానీ మోక్షం కూడా ఒక రకమైనటువంటి కోరికే అని ప్రభుపాదుల వారి ఇక్కడ ధర్మార్థకామ మోక్షాలను కూడా కలుపుతున్నారు. సో మోక్షం పొందాలి అని అనుకోవడం కూడా ఒక రకమైన కోరికే, కాకపోతే అది మంచి కోరిక. ధర్మార్థకామాలను కోరుకున్న లాంటి కోరిక కాదు. మోక్షం కావాలి అని కోరుకోవడం వల్ల నువ్వు మోక్షాన్ని పొందవచ్చు, కానీ భక్తి కావాలి అని కోరుకుంటే మోక్షం ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ యొక్క ధర్మశాస్త్రకారులు ఏం చేస్తున్నారు అని అంటే, వీళ్ళు వీటి మీద అభిరుచిని కలిగించే విధంగా వాళ్ళ యొక్క ధర్మాలని సృష్టించడం అనేటువంటిది జరిగింది. అందుకనే వీళ్ళని మాయావాదులుగానో లేకపోతే మోహము పొందినటువంటి జ్ఞానపరులుగానో మనం పరిగణించవచ్చు, అంతే తప్ప భక్తులుగా పరిగణించకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే భక్తులు అంటే ఓన్లీ మహాజనులు, మహాజనులకు మాత్రమే భగవంతుడికి సేవ చేయటం, భగవంతుడికి శరణాగతి పొందడం అనేటువంటి తెలుసు, అది నిజమైనటువంటి భక్తి. ఓకే, హరినామ సంకీర్తనము చే మనుజుడు అత్యున్నత సాఫల్యమును అతి సులభముగా పొందగలిగినప్పుడు వైదిక కర్మకాండ ఎందులకు కలదు? జనులు ఎందులకై వాని ఎడ ఆకర్షితులగుచున్నారని ఎవరైనా ప్రశ్నింపవచ్చు. వేదైశ్చ సర్వై రహమేవ వేద్యః అని భగవద్గీత 15:15 ఎందు తెలుపబడినట్లు వేదాధ్యయనం యొక్క నిజమైన ప్రయోజనము శ్రీకృష్ణ చరణారవిందములను చేరుటయ్యి. కానీ దురదృష్టవశాత్తు వైదిక యజ్ఞ వైభవము చే విభ్రమములకు గురి అయిన వారు ఆర్భాటమైన యజ్ఞ నిర్వహణము చూడకూడదు. వేద మంత్రోచ్చారణ కూడినట్టు ఆ కార్యక్రమములలో అధిక ధన వ్యయములకు వారు ఇష్టపడదు. అట్టి అల్పజ్ఞులకు ప్రసన్నత కలిగించుటకే కొన్ని మార్లు మేము వైదిక కర్మకాండ చేయవలసి వచ్చు చుండను. ఇటీవల బృందావనమందు భవ్యమైన కృష్ణ బలరామ మందిరమును ఆరంభించినప్పుడు బ్రాహ్మణులు నిర్వహించే వైదిక కృతవును మేము ఏర్పాటు చేయవలసి వచ్చను. ఏదైనా బృందావన వాసులు ముఖ్యంగా స్మార్త బ్రాహ్మణులు విదేశీ భక్తులను ప్రామాణిక బ్రాహ్మణులుగా అంగీకరింపకూడదు. అందువలన బయట బ్రాహ్మణులు మేము ఖరీదైన యజ్ఞములు నిర్వహింపవలసిన అవసరమే ఏర్పడను. ఆ యజ్ఞములను చేసినప్పటికీ మేము మాత్రము మృదంగ తాళములతో బిగ్గరగా హరినామ సంకీర్తనము మనర్చి ఉంటుంది. వైదిక కర్మకాండకులను ఆ సంకీర్తన అత్యంత ప్రధానమై ఉన్నదని నా అభిప్రాయము. ఆ విధంగా సంకీర్తనము వైదిక కర్మకాండ రెండును ఒకే మారు నిర్వహించడం జరిగినది. స్వర్గప్రాప్తికై ఉన్నట్టు వైదిక కర్మకాండ ఎందు అభిరుచి కలిగిన వారికి జడీకృత మతి మధు పుష్పితాయ వైదిక యజ్ఞము ఉద్దేశింపబడగా దేవదేవుడు శ్రీకృష్ణుని ప్రసన్నించేట ఎందు అభిరుచి కలిగిన విశుద్ధ భక్తులకు హరినామ సంకీర్తనం ఉద్దేశింపబడినది. మేము కేవలము సంకీర్తన యజ్ఞంతోనే సరిపెట్టి ఉండేవాళ్ళము. కానీ అప్పుడు బృందావన వాసులు శ్రీ విగ్రహ ప్రతిష్టాపత మహోత్సవంలో ప్రాముఖ్యం ఇచ్చి ఉండేది వారు కాదు. ఇచ్చట వివరింపబడినట్లు వైదిక కర్మకాండ కేవలం వేదముల పుష్పిత వాక్యులచే బుద్ధి మందగించిన వారికి ఉద్దేశించబడినది. ఉన్నత లోక ప్రాప్తికి సంబంధించిన సకామ కర్మలనే వేదములందరి ఆ పుష్పిత వాక్యులు వివరించడం కఠినించిన ప్రభుజీ. ముఖ్యంగా కలియుగం నందు కేవలం హరినామ సంకీర్తనమే చాలను. కనుక ప్రపంచం నందలి వివిధ ప్రాంతములకు చెందిన మా కృష్ణ మందిరంలో ఉన్నత భక్తులు శ్రీ విగ్రహ సన్నిధిలో ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు సన్నిధిలో నిరంతరం హరినామ సంకీర్తన కావింపాలను. అంతటా వారు పూర్ణత్వం నిలవగలరు. ఇతర యజ్ఞములను వారు నిర్వహింపవలసిన అవసరమే లేదు. అయినను మనస్సు అలవాట్లు పవిత్రముగా ఉండుటకు శ్రీ విగ్రహ ఆరాధనము ఆచార వ్యవహారముల పాలనము అవసరమే. జీవన పూర్ణత్వములకు హరినామ సంకీర్తనమే సరిపోయినప్పటికీ ఆలయం నందు శ్రీ విగ్రహారాధన కొనసాగే తీరవలనని శీల జీవ గోస్వామి తెలిపిరి. అది భక్తులను శుచి శుభ్రత కలవారుగాను పవిత్రులుగాను ఉంచగలదు. కనుకనే ఆ రెండు పద్ధతులను ఒకే మారు అనుసరింపవలసిన అవసరం కలదని శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉపదేశించింది. ఆ ప్రకారమే మేము శ్రీ విగ్రహారాధన కొనసాగించుట హరినామ సంకీర్తనం చేయుట అని రెండు కార్యములను ఖచ్చితంగా అనుసరించము. దీన్ని మనం తప్పక కొనసాగించలేము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. ఓకే, మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభుపాదుల వారు తన అనుభవంతో చెప్తున్నటువంటి విషయం ఈ భాష్యంలో రాయడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా వైదిక కర్మకాండ ఏదైతే ఉందో అది
స్మార్థ బ్రాహ్మణులు, లేకపోతే వేదాలలో చెప్పబడినటువంటి ఇలాంటి ఆకర్షణీయమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఇది చేస్తే ఇలా అమ్మొస్తుంది, అది చేస్తే అలా అమ్మొస్తుంది అని చెప్పేటువంటి ఆకర్షణీయమైనటువంటి పుష్పిత వాక్యులు వాక్కులు, అంటే వాటి వల్ల మనకి చాలా ఆనందం కలుగుతుంది, అది చేస్తే మనకి నిజంగానే లాభం కలుగుతుంది, అలాంటి వాటిని పుష్పిత వాక్కులు. సో ఇలాంటి వాటికి ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మనం చేసేటువంటి భక్తిని వాళ్ళు అంగీకరించరు. అందుకనే ఇప్పుడు యాక్చువల్గా ప్రభువు వారి ఉద్దేశం ప్రకారంగా ఏమిటంటే, మీరు ఏమి యజ్ఞం చేయవసరం లేదు, ఎలాంటి యజ్ఞమూ చేయవసరం లేదు. మనం మామూలుగా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం కదా, పుణ్యకార్యాలు అంటే ఏదో ఒక, లేదా ఒక ఉదాహరణకి మనం ఒక వివాహాన్నే తీసుకుందాం, వివాహంలో కూడా మనం ఒక యజ్ఞంలా చేస్తాం, ఆ యజ్ఞంలో కూడా అనేక రకాలైనటువంటి మంత్రాలని చదువుతాం. సో వివాహ తంతు అనేటువంటిది కంప్లీట్ చేస్తాం, అలానే గృహప్రవేశాలు, లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాలు, ఏది చేసినా కానీ బ్రాహ్మణ్ణి పిలిచి మనం మంత్రాలు చదివించి ఆ మంత్రాల ద్వారా ఒక రకమైనటువంటి కర్మకాండ విధానాన్ని చేస్తూ ఉంటాము. ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, ఇలాంటివి ఏమీ చేయవసరం లేదు, అలాంటి ఎలాంటి స్పెషల్ అకేషన్ అయినా సరే మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే సరిపోతుంది బిగ్గరగా, అది కూడా సామూహికంగా. ఇది చేస్తే అన్ని యజ్ఞాల కంటే ఎక్కువ లాభాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇది వైష్ణవుడు మాత్రమే చేస్తాడు, ఇలా మిగిలిన ఎవరూ కూడా దీన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయం ప్రకారంగా ఇది సత్యం, ఇలానే చెయ్యాలి. అందుకనే మనం చూస్తే ఇప్పుడు ఊళ్ళల్లో మందిరాలకి ధ్వజస్తంభాలు ఎత్తుతూ ఉంటారు, లేదంటే విగ్రహ ప్రతిష్ఠలు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు మనం ఏం చేస్తాం, అనేక రకాలైనటువంటి యజ్ఞాలు చేస్తాం. అక్కడ కూడా మనం చేయాల్సింది యజ్ఞం కాదు, అక్కడ కూడా మనం చేయాల్సింది హరే కృష్ణ మహామంత్ర కీర్తన. మీరు ఒకవేళ ఎన్ని యజ్ఞాలు చేసినా అక్కడ హరే కృష్ణ మహామంత్ర కీర్తన కనుక జరగకపోతే భగవంతుడు ప్రసన్నుడు అవడు. అయితే ప్రభుపాదుల వారు ఎందుకు చేశారు మరి యజ్ఞం? ప్రభుపాదుల వారు బృందావనంలో విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు మరి ఎందుకు వైదిక కర్మకాండ ప్రకారంగా క్రతువులు ఎందుకు చేశారు అప్పుడు అని అంటే, ఆయన సంజాయిషి చెప్తున్నారు ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది అని. అప్పట్లో ప్రభుపాదుల వారు బ్రాహ్మణ బంధువులని నిరాకరించారు, ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా బ్రాహ్మణ బంధువుల గురించి ఒక పెద్ద ఉద్యమంలానే చేసేసారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా నిజంగా బ్రాహ్మణులు కాదు, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ బంధువులు. ఎవరైతే భగవంతుడిని పాద పద్మాలని ఆశ్రయించి ఉన్నారో, ఎవరైతే భగవంతుడు భక్తుడో, ఎవరైతే వైష్ణవుడో, వాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు తప్ప వేదాలను చదవనటువంటి వాళ్ళు, వేద నియమ నిబంధనలను తెలియనటువంటి వాడు, భగవంతుణ్ణి దేవాది శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవుడిగా అంగీకరించినటువంటి వాడు, కర్మకాండం చేసేటువంటి వాళ్ళు నిజమైనటువంటి బ్రాహ్మణులు కాదు, అందుకని వాళ్ళని బ్రాహ్మణ బంధువులుగానే పరిగణిస్తారు అని చెప్పారు. అంటే గుణ కర్మల ఆధారంగానే బ్రాహ్మణుడు నిర్దేశించబడతారు, కానీ పుట్టుక ఆధారంగా బ్రాహ్మణుడు కాదు అనేటువంటి విషయాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గట్టిగా నమ్మేవాళ్ళు, దాన్నే ప్రచారం చేశారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యుడైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు కూడా అదే ఉద్దేశంతో ఆయన పాశ్చాత్య దేశస్తులు అమెరికన్స్ కూడా బ్రాహ్మణులుగా పరిగణించి విగ్రహారాధన అనేటువంటిది అమెరికన్స్ తోటి చేయించారు. అప్పుడు మన ఇండియన్ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు, ఒక ఉద్యమం లాగా వ్యతిరేకించడం అనేటువంటిది జరిగింది. మీరు ఎలా చేస్తారు, పుట్టుకతో మేము బ్రాహ్మణులు మమ్మల్ని కాదని చెప్పేసి భగవంతుడి యొక్క అర్చనని ఒక శాస్త్రం తెలియనటువంటి వ్యక్తి, ఎవరో ఫారిన్ కంట్రీస్లో పుట్టినటువంటి వ్యక్తి, చిన్నప్పటి నుంచి కూడా వైదిక క్రతువులు తెలియనటువంటి వ్యక్తులు, వాళ్ళు మడంటే ఏంటో తెలియదు, భగవంతుడి భక్తి అంటే ఏంటో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి మీరు ఎలా అర్చన చేపిస్తారు, విగ్రహారాధన చేపిస్తారు అనేటువంటిది వాళ్ళ యొక్క ఇది. ఇప్పటికీ కూడా చూడండి, పూరీ జగన్నాథ్ టెంపుల్లో ఫారినర్స్కి ఎలవ్ లేదు, లోపలికి రానియరు ఫారినర్స్ని. ఎస్పెషల్లీ ఎందుకు అనంటే, అప్పట్లో ప్రభుపాదుల వారు ఈ అమెరికన్స్ని కూడా బ్రాహ్మణులుగా పరిగణించారు, వాళ్ళని బ్రాహ్మణులుగా అందరూ పరిగణించరు. అందుకనే జగన్నాథ్ మందిర్లో మనకి
ఒక్కొక్క ద్వారం ద్వారా ఒక్కొక్క వర్ణం వాళ్ళు లోపలికి వెళ్తారు. ఎవరైతే హిందువులో వాళ్ళకి ఎలౌడ్ ఉంటుంది. ఈ ఫారినర్స్ వచ్చేసి హిందువులు కాదు, వీళ్ళు క్రిస్టియన్స్. కాబట్టి క్రిస్టియన్స్ కి జగన్నాథ్ మందిర్లో ఎంట్రీ లేదు. అందుకనే బయటనే ఒక జగన్నాథ్ యొక్క దర్శనం ఎలా చేయాలి అంటే, ఎవరికైతే లోపల భగవంతుని దర్శనం చేసుకునేటువంటి అవకాశం లేదో వాళ్ళు దర్శనం చేసుకోవడం కోసం పతిత పావన జగన్నాథ్ అని చెప్పేసి బయటనే పతిత పావన జగన్నాథ్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అంటే పతితులని, అంటే ఎవరైతే శూద్రులో, ఎవరైతే క్రిస్టియన్స్, ఎవరైతే ముస్లింస్, ఎవరైతే హిందువులు కాదో వాళ్ళకి కూడా జగన్నాథ్ అనేటువంటి జగన్నాథ్ దర్శనం ఇస్తారు. బయట నుంచే దర్శనం ఇస్తారు. అది మనం బయట ధ్వజస్తంభం దగ్గర నిలబడితేనే మనకి ఎంట్రన్స్ గేట్ దగ్గరనే మనకి జగన్నాథ్ దర్శనం అనేటువంటిది అవుతుంది. అది పతిత పావన జగన్నాథ్ అంటే. సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఫారినర్స్ ని ఎలౌ చెయ్యాలి అని ప్రభుపాదుల వారు కూడా గట్టిగా అప్పుడు ఒప్పుకోలేదు. అది వీళ్ళందరూ ఒప్పుకోకపోతే దాన్ని ఆయన కూడా ఖండించారు. అందుకనే ప్రభుపాదుల వారు జగన్నాథ్ మందిర్ లోకి వెళ్ళడం అనేటువంటిది మానేశారు. ఎందుకంటే ఎవరైతే నిజమైనటువంటి వైష్ణవులో వాళ్ళనే ఎలౌ చేయనప్పుడు, వాళ్ళని ఎప్పుడైతే మీరు ఎలౌ చేస్తారో అప్పుడే నేను కూడా ఎంటర్ అవుతాను, అప్పటి వరకు నేను కూడా జగన్నాథ్ దర్శనం చేసుకోను, పూరి జగన్నాథ్ దర్శనం చేసుకుని ప్రభుపాదుల వారు అప్పుడు వెళ్లకుండా ఉన్నారు. అలా అని ఆయన ఇంకా ఏం చెప్పారంటే, ఇస్కాన్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళొద్దు అని చెప్పలేదు. సో అది ఆయన సొంత నిర్ణయం. ఆయన ఏం చేశారు, మీరందరూ వెళ్ళండి, మీరందరూ దర్శనం చేసుకోండి, మిమ్మల్ని అందరిని ఎలౌ చేస్తారు కాబట్టి మీరు చేసుకోండి, నేను నన్ను నమ్మి వచ్చినటువంటి, నేను ఆశ్వాసమిస్తే మీరు బ్రాహ్మణులు అని చెప్తే వచ్చినటువంటి ఈ ఫారినర్స్ వాళ్ళు ఎలౌ చేయట్లేదు కాబట్టి వాళ్ళకు అండగా నేను వెళ్ళకుండా ఉంటాను, మీరు అందరూ ఉంటాను, కానీ మిగిలిన ఎవరైనా సరే అలా బాయ్కాట్ చేయొద్దు, అది జగన్నాథ్ మందిర్ కాబట్టి అందరూ తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఆయనే స్వయంగా జగన్నాథ్ బలదేవ్ సుభద్రని ఇస్కాన్ మందిరాల్లో ప్రతిష్ఠించి, ఏ విధంగా అయితే పూరిలో జగన్నాథ్ రథయాత్ర జరుగుతుందో అదే విధంగా ఇస్కాన్ లో కూడా రథయాత్ర చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో అంతకు ముందు కూడా చేశారు, కానీ దాన్ని ప్రచారం చేశారు, ఇంకా ఎక్కువగా చేశారు. సో ఆ విధంగా మనకి విగ్రహారాధన అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విగ్రహారాధన కంటే కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసేటువంటి వ్యక్తి గొప్పవాడు అనేటువంటి విషయం చెప్తారు. అంటే విగ్రహారాధన చేసేటువంటి బ్రాహ్మణుడి కంటే కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసేటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఇక్కడ ఎక్కువగా చెప్తున్నారు. అందుకనే విగ్రహారాధన ఒకవేళ కుదరకపోయినా పర్వాలేదు, ఇంట్లో మీకు అయ్యో అందరూ భక్తి చేస్తున్నారు, అందరూ విగ్రహారాధన చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అని బాధపడాల్సిన అవసరం లేదు. విగ్రహారాధన ఏమీ మ్యాండేటరీ కాదు. విగ్రహారాధన అందరూ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. విగ్రహారాధన కంటే గొప్ప భక్తి ఏమిటి అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపించడం. అందుకనే ప్రభుపాదుల వారు సరే ఈ యొక్క ఈ వృందావనంలో ఓన్లీ మరి మనము ప్రజలందరినీ వ్యతిరేకించే విధంగా ఒకవేళ మనం ఒకవేళ భగవంతుడి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠిస్తే దానివల్ల భగవంతుడి యొక్క నామాన్ని, రూపాన్ని, గుణాలని కీర్తించినట్లు అవ్వదు. ఎందుకంటే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. భాగవత ధర్మం ఏమిటి అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్ని వ్యతిరేకిస్తూ చేసేటువంటి పని కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజల యొక్క ప్రసన్నత కోసం ఆయన ఈ యజ్ఞాలను కూడా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అలా యజ్ఞాలను నిర్వహించాం కదా అని చెప్పేసి ఆయన ఇక మిగిలినటువంటి నిజమైనటువంటి భక్తి విధానాన్ని వదిలిపెట్టలేదు. అందుకని ఆయన ఏం చేశారు అంటే, ఒక పక్క యజ్ఞాలు జరుగుతుంటే ఇంకొక పక్క భగవంతుడి యొక్క కీర్తన జరుగుతూ ఉంది. హరే కృష్ణ మహామంత్ర జప కీర్తన అనేటువంటిది జరుగుతూ ఉండేది అనమాట. దీన్ని ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా ఆమోదించారు. ఏది యజ్ఞక్రతువులు అనేటువంటివి అవసరం లేకపోయినా సరే ఒకవేళ చేస్తే చెయ్యండి, కానీ దానికి ప్యారలల్ గా హరే కృష్ణ మహామంత్ర జపం కూడా చెయ్యండి అనేటువంటి విషయాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రతిపాదించారు. కాబట్టి ఆయన ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని ఈవెన్ వృందావనంలో కూడా విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఒక పక్క కీర్తన జరుగుతుంటే ఇంకొక పక్క యజ్ఞం జరగడం అనేటువంటిది జరిగింది. సో ఇది అందరినీ దృష్టిలో ఉంచుకొని, ఎవరు కర్మకాండను నమ్మేటువంటి బ్రాహ్మణుల్ని, కర్మకాండను నమ్మేటువంటి సామాన్య ప్రజలని దృష్టిలో ఉంచుకొని ప్రభుపాదుల వారు అందరినీ తృప్తిపరిచే విధంగా, అలానే భగవంతుని కూడా సంతృప్తిపరిచే విధంగా ఆయన ప్రతిష్ఠ చేయించడం అనేటువంటిది జరిగిందన్నమాట. అది కలియుగంలో ఇలాంటి జనులు ఉంటారు, ఇలా కర్మకాండను మాత్రమే నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క భక్తి గురించి ఏమాత్రము
తెలియదు అనేటువంటి విషయం ఇక్కడ స్వయంగా యమరాజే చెప్తున్నారు. ఓకే, ఇంకొక శ్లోకం చూద్దాం, 26వ శ్లోకం. ఏవం నిమృశ్య సుధియో భగవత్యనంతే సర్వాత్మనా విధదతే ఖలు భావయోగం. తేమేన దండమర్హంత్యథ యధ్యమీషాం. తపాతకం తదపి హంత్యుర్ఘాయదాత్వాదః. హరే కృష్ణ ప్రభుజీ, కనుక ఈ విషయములన్నింటినీ గమనించే బుద్ధిమంతులు ఎల్లరి హృదయంలో నున్నవాడును సమస్త కళ్యాణ గుణ నిలయుడు నగు భగవంతుని నామకీర్తనములచే ఎన్ని సమస్యలను పరిష్కరింప నిర్ణయించరు. అన్ని సమస్యలను పరిష్కరింప నిర్ణయించరు. అట్టి వారు నా దండన పరిధిలో లేరు. సాధారణంగా వారిట్టి పాపము నమరించరు. అయినను ఒకవేళ పొరపాటుగా గాని మోహవశమున గాని ఎన్నడైనను పాపము నరించినను నిరంతరము హరే కృష్ణ మహామంత్రము జపించున్న కారణమున దాని నుండి వారు బయటపడుతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయాన్ని, ఇంకో న్యూ కాన్సెప్ట్, కొత్త విషయాన్ని తెలియజేస్తున్నారు యమధర్మరాజు. ఏం చెప్తున్నారు అని అంటే, నా పరిధిలో లేనటువంటి వాళ్ళు వీళ్ళు, అంటే నా దండన పరిధిలో లేరు వీళ్ళు. ఎవరు? భగవంతుని యొక్క నామాన్ని జపించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, భగవంతునికి భక్తి చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నా దండన పరిధికి అవతల ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు మనము చూసుకోవచ్చు, ఒక రాజును తీసుకున్నాం అనుకోండి. ఒక రాజు తన యొక్క చట్టాన్ని ఎంతవరకు అమలు చేయగలడు, తన పరిధి ఎంతవరకు ఉందో, ఆ రాజ్యం ఎంతవరకు ఉందో ఆ రాజ్య పరిధి వరకే ఆయన ఆ చట్టాన్ని అమలు చేయగలడు. ఆ రాజ్య పరిధి దాటితే ఆయన చట్టం అమలు కాదు. అందుకనే ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూలు కర్ణాటకలో ఉండదు, కర్ణాటకలో ఉన్న రూలు తెలంగాణలో ఉండదు, తెలంగాణలో ఉన్న రూలు ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిపాదించినటువంటి చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ పరిధి వరకే పనిచేస్తుంది. అది దాటితే పనిచేయదు. నువ్వెవరు అయ్యా, నువ్వు మాట నేను ఎందుకు వినాలి అని అంటే, అట్లనే భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన యమరాజు యొక్క పరిధి దాటి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నది యమరాజు. ఇక్కడ చూడండి ఏమన్నారు, బుద్ధిమంతులు ఎల్లరి హృదయంలో ఉన్నవాడు సమస్త కళ్యాణ గుణ నిలయుడు అగు భగవంతుని నామకీర్తనములచే అన్ని సమస్యలు పరిష్కరింపు నిర్ణయించరు. అది అంటే మనకి నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే కర్మకాండ చేయకూడదు. మనకి శాంతి లేదు అంటే శాంతి యజ్ఞాలు చేయనవసరం లేదు. ఓకే, మనకి డబ్బు లేదంటే డబ్బు కోసం యజ్ఞాలు చేయవసరం లేదు. పిల్లలు లేరు అంటే పుత్రకామేష్టి యజ్ఞం చేయవసరం లేదు. రాజ్యం లేదు అని అంటే రాజ్యం కోసం యజ్ఞాలు చేయనవసరం లేదు. చేయాల్సింది ఏమిటి, చేయాల్సింది ఏమిటి అని అంటే భగవంతుని యొక్క నామకీర్తన, ఇది చేస్తే అన్నీ వస్తాయి. అందుకనే మనకి భాగవతంలో మొదటి స్కందంలో, రెండవ స్కందంలో మనకి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తున్నటువంటి మాటల్లో చెప్తారు. బ్రహ్మదేవుడు చెప్తారు ఏమని చెప్తారంటే, భగవంతుడు గొప్పతనం గురించి చెప్తారు. అక్కడ లీలావతారాలను కూడా చెప్తారు. చెప్పినప్పుడు ఏం చెప్తారు అని అంటే, ఇలాంటి ఒక భగవంతుడు, సమస్త సృష్టికి కారణమైనటువంటి భగవంతుడి యొక్క భక్తి ఏం, దానివల్ల ఏమి లాభము అని అంటే, ఒకవేళ నువ్వు భౌతికమైనటువంటి లాభాన్ని కోరుకున్నా, లేదు అని అంటే ముక్తినే కోరుకున్నా, నువ్వు చేయాల్సినటువంటి భక్తి మాత్రం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి అనేటువంటి విషయాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తారు. అంటే మనకి ఎలాంటి లాభాలు కావాలన్నా, మనం ఏ రకంగా భౌతికమైనటువంటి కోరికలను కోరుకొని ఉన్నా కానీ మనం ఆశ్రయించాల్సింది ఓన్లీ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే తప్ప అన్యమైనటువంటి దేవీ దేవతలను కాదు. అలా చేయటం అనేటువంటిది కర్మకాండ అయిపోతుంది. సో కర్మకాండలో ఉండిపోయినటువంటి వ్యక్తి భౌతిక సంసారంలోనే ఉండిపోతాడు, ఎప్పటికీ కూడా మళ్ళీ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడడు. ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. అందుకనే యమరాజు కూడా చెప్తున్నారు, మరి ముక్తి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిని యమరాజు ఏం చేస్తారు? యమరాజు ఏం చేయలేరు. కాబట్టి యమరాజు దండన పరిధికి దాటి ఉన్నటువంటి వాడు. చదువు భాష్యం.
దీని సంబంధమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు బ్రహ్మదేవుడు కావించిన సుత్రలోని క్రింది శ్లోకమును ఉదహరించారు. భాగవతము 10.14.29 అథాపి తే దేవ పదాంబుజద్వయ ప్రసాద ప్రసాద లేశాన్ గురిత ఏవహి జానాతి తత్వం భగవన్ మహిమో నాచాన్య ఏకోపి చిరం విచిన్వాన్. దీని తాత్పర్యం ఏమనగా మనిషి వేదశాస్త్ర పారంగతుడైనను దేవదేవుని అస్తిత్వమును గురించి అతని నామరూప గుణ లీలాదులను గురించి పూర్తిగా నెరిగి ఉండకపోవచ్చును, కానీ ఎవడేని భక్తి యోగంలో నెలకొని విశుద్ధ భక్తుడైనచో గొప్ప పండితుడు కానప్పటికీ భగవంతుని స్థితిని అవగతం చేసుకునగలడు. కనుకనే ఏవం విశ్రమ్య సుధియో భగవంతి అంతే అని యమరాజు పలికెను. అంటే భగవంతుని ప్రేమ భక్తిలో నెలకొన్న వారు సుధియ అనగా మేధవంతులు అగుదులు. శ్రీకృష్ణుని నామ యశో గుణముల నెరగజాలని వేద పండితుని విషయమున ఇది సత్యము కాదు. విమలమకు బుద్ధి కలవాడే విశుద్ధ భక్తుడు. ఏదో ప్రదక్షిణ కొరకు గాక ప్రేమతోనూ త్రిపుర త్రికరణ శుద్ధిగాను భగవత్సేవలో నెలకొను కనుక అతడు నిజముగా వివేకవంతుడై ఉండును. అభక్తులు తామేదో ధార్మికులమని ప్రదర్శించుకొనవచ్చును గాక, కాని అది ఎంత మాత్రము ప్రభావశీలమై ఉండదు. ఏలయనగా ఆడంబరమునకు వారు ఆలయమున కేగినను అన్య విషయములనే చింతించుచుందురు. అట్టి వారు తమ ధార్మిక కర్తవ్యమును ఉపేక్షించిన వారై యమరాజుచే శిక్షించబడుదురు. కాని పూర్వపు అలవాట్ల వలన భక్తుడు అనిశ్చితతో గాని యాదృచ్ఛికముగా గాని పాపం నరించినను క్షమించబడును. సంకీర్తనోద్యమం యొక్క మహత్వమే ఇది. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నటువంటి విషయం ప్రకారంగా ఏమిటి అని అంటే, వేదశాస్త్రాల పారంగతుడైనటువంటి వాడు దేవదేవుని గురించి కనుక తెలుసుకోకపోతే ఆయన భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను గురించి కనుక పూర్తిగా తెలుసుకోలేకపోతే ఆయన నిజమైనటువంటి భక్తుడు కాడు. అంటే వేదశాస్త్రాలు చదివినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఇవి తెలుసుకోవాలనే రూల్ ఏం లేదు. కాబట్టి అందులో చెప్పబడినటువంటి ఈ యొక్క నియమాలు ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ భక్తులకు మాత్రమే అర్థమవుతాయి, మిగిలినటువంటి వాళ్ళకి అర్థం కాదు. అందుకనే ఇందాక కూడా జైమిని ఋషి అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని రచించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి కూడా భగవంతుడి యొక్క భక్తి తెలియదు అని అన్నారు. వాళ్ళు మరి చదివారా వేదాలు చదవలేదా అంటే వాళ్ళు చదివే ఉన్నారు, చదివినా కానీ వాళ్ళని భక్తులుగా పరిగణించలేదు. అందుకనే భక్తి అనేటువంటిది నిస్వార్థంగా చేయాల్సినటువంటిది. సో భగవంతుడి యొక్క నామరూప గుణాలను కీర్తించడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి అని చెప్తున్నారు. సో అలా చేసినటువంటి వ్యక్తి భక్తుడు కాబట్టి అలాంటి భక్తుడు యమరాజు దండన పరిధిలోకి రారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అయితే మరి చాలా మంది వెళ్తారు కదండి కృష్ణుడి గుడికే వెళ్తున్నారు అనుకోండి, లేదంటే కృష్ణుడి గుడికే వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా నిజంగానే భక్తి చేసినట్లా అని అంటే కాదు. ఎందుకంటే భావం ఇంపార్టెంట్. సో ఏ భావంతో వెళ్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. చాలా మంది అభక్తులు కూడా వెళ్తారు కృష్ణుడి గుడికి. కృష్ణుడి గుడికి వెళ్ళినటువంటి లేకపోతే దేవాది విష్ణువు గుడికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులు అవ్వాలని ఏం లేదు. కొంతమంది ప్రదర్శన కోసం కూడా వెళ్తారు, అంటే నేను చేశాను అని చూపించుకోవడం కోసం. లేదు అని అంటే కొంతమందికి ప్రదర్శన చేస్తే వాళ్ళకి తృప్తి వస్తుంది, 10 మందితోటి మెప్పులు పొందడం ఏదైతే ఉందో దానికోసం చేసేటువంటి భక్తి కూడా కొంతమంది చేస్తారు. అంటే ఉదాహరణకి గుడి కడతారు, లేదంటే అది ఏదైనా సరే ఒక అనాథ శరణాలయమే కావచ్చు, లేకపోతే ఒక అన్నదాన సత్రమే కావచ్చు, లేకపోతే ఒక స్కూల్ బిల్డింగే కావచ్చు, ఏదైనా కడతారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పేరుని శిలాఫలకం మీద చెక్కిచ్చి అక్కడ డొనేటెడ్ బై ఫలానా అని పెట్టుతారు. అంటే ఫలానా వాళ్ళతోటి, అంటే ఫలానా వాళ్ళ జ్ఞాపకార్థం అని, లేకపోతే ఫలానా వాళ్ళు డొనేట్ చేశారని, లేకపోతే ఇది ప్రదర్శన కోసం చేసేటువంటి భక్తి, లేకపోతే ప్రదర్శన కోసం చేసేటువంటి ధార్మికమైనటువంటి కర్మలు. ఇలాంటి వాళ్ళని ఏమంటారంట, భక్తులు అనరు, అభక్తులు అంటారు. ఇలాంటి అభక్తులు యమరాజు దండన పరిధిలో ఉంటారు, అంటే వీళ్ళని కూడా యమరాజు దండిస్తారు. కానీ భక్తులు ఎవరైతే ఉంటారో, అంటే ప్రదర్శన కోసం చేసేటువంటి భక్తి కాదు, శుద్ధ భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే యమరాజు యొక్క దండన పరిధిలోకి రారు. కాబట్టి ప్రదర్శన కోసం చేయటం ఏమి నిజమైనటువంటి భక్తి కాదు. అలా చేయటం వల్ల మనమేమి
భగవంతుడి యొక్క ప్రసన్నతను మనమేమి పొందము అది ఇక్కడ చెప్తున్నారండి. కాబట్టి సంకీర్తన ఉద్యమం మాత్రమే మహత్తరమైనది అని ప్రభువారు వారు గట్టిగా మళ్ళీ చెప్తున్నారు. లేదు అంటే కనుక యమరాజుతో దండింపబడడానికి సిద్ధంగా ఉండాలి మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ, వెళ్ళింది మళ్ళీ రేపు చదువుదాం. రమేష్ మాతాజీ హరే కృష్ణ సమరేష్ చేస్తారా, చేయగలరా? ప్రభుజీ ప్రభుజీ బయట ఉన్నాం ప్రభుజీ. ఓకే మాతాజీ హరే కృష్ణ. ఓకే వంచాకల్పత రూప్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. రామ 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 రామ.